ఈ జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పిచ్చి పిచ్చి కార్యక్రమాలు పెడుతున్నారు సైకో జగన్ అని చెప్పేసి నారా లోకేష్ అంటున్నాడు వీళ్ళు ఒక కోడిగత్తి వారియర్స్ టీము ఈ ఆడుదా ఆంధ్ర అసలు ఏమి ఆటలు ఈ గోల్ ఏంటి అని చెప్పేసి విమర్శిస్తున్నారు ఈ మంత్రులందరి మీద చాలా సెటర్ చేస్తున్నారు ఈ కోడిగత్తి వారియర్స్ టీం ఏదైతే ఉందో దాంట్లో ఈ మంత్రులందరూ ఆటగాలని చెప్పేసి నారా లోకేష్ అంటున్నారు మీరేమంటారు ఆడుదా ఆంధ్ర అనే ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే మనం తెలుగుదేశం ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళ పరిపాలన విధానంలో కూడా వాళ్ళ రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా రాజధాని చుట్టూరే తిరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి రాజధాని దొనకొండసేపు అన్నారు కొంతసేపు విశాఖపట్నం అన్నారు తర్వాత వచ్చేసి వాళ్ళ సామాజిక వర్గానికి క్లూ ఇచ్చారు మీరు అమరావతి రాజధాని ఏరియాలో భూములు కొనుక్కోండి రాజధాని అక్కడే నిర్మాణం చేద్దామని మరి వాళ్ళ సామాజిక వర్గానికి పెత్తందారులు చేయడం జరిగింది మరియు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని చుట్టూనే వారి పరిపాలన సాగించి వేల కోట్ల రూపాయల ఆస్తులని బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకొని మరి ఆస్తులను కాపాడుకోవడం కోసం తప్పక వాళ్ళు ఏ రోజైనా సరే ప్రజా సంక్షేమంలో మన పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకు మరి మరి మెరుగైనటువంటి సంక్షేమ ఫలాలు అందిద్దామనే ఆలోచనతో వాళ్ళు లేరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రెండు సభలో కూడా నిలదీయడం జరిగింది ఈ రాష్ట్రంలో మీరు యువతకు మీరు ఏం చేస్తున్నారు యువత యొక్క నైపుణ్యం ఏంటి వాళ్ళకు చదువుకున్నారు ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు నవ్వు నవ్వాడు కానీ ఇక్కడ మరి ఇప్పుడు యువతకైతే మరి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి నిలదీశాడు కానీ మరి ఇప్పుడు ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పెట్టేసి యువతకి ఎంతమందికి శిక్షణ ఇప్పించారు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ స్టూడెంట్గా నుంచి పీజీ స్టూడెంట్ వరకు తెలుసు అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి దానికి అధికారాలు ఎవరికి ఇచ్చారు ఒక ప్రభుత్వ అధికారికి ఇచ్చారా చంద్రబాబు నాయుడు యొక్క బినామైన సుబ్బారావు వ్యక్తికి ఇచ్చారా సుబ్బారావు దీక్ష వియి పర్సన్ ఆ పర్సన్ ఎవరు అతను రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి అతనికి ఏం అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఎల్కేజీ స్టూడెంట్ కానీ పీజీ స్టూడెంట్ వరకు కూడా చెప్పుకోవడం జరిగింది మరి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని బూత చూపించి కొన్ని వేల కోట్ల రూపాయలు బాంబేకి తరలించి వివిధ రూపాల సెల్ఫోన్ కంపెనీ రూపాల మరి డబ్బు తెచ్చుకోవడం జరిగింది పక్కా ఆధారాలతో దొరికిపోయి మరి డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ వయసులో కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యని లూటీ చేస్తూ మరి అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టే చాలా వందనంగా ఉంది ఇన్ని రోజుల పాటు జైల్లో మగ్గాడు ప్రభుత్వం మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజున వనికిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ వెన్నులో వణుకుబడుతుంది స్కిల్ డెవలప్మెంట్ అంటేనే వాళ్ళ వెన్నులో వణుకు గడగడగడ నడుస్తుంది ఎందుకంటే వాళ్ళందరి దగ్గర తప్పులు ఉన్నాయి అందరు పేజీ టూ పేజీ వాళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు